నమస్తే అండి, మీ పేరు? నా పేరు అశోక్, నాది మరిపల గ్రామం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో అతని కొడుకు ఢిల్లీకి పయనమయ్యారు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇంకా అందులో అభిప్రాయం ఏముందండి, తండ్రిని జైల్లో పెట్టారు కాబట్టి కొడుకును కూడా జైల్లో పెడతారని భయంకే ఢిల్లీ దగ్గరకు పెద్దల కోసం మంత్రణ చేయడానికి వెళ్ళారు. ఎలాగో తండ్రికి తప్పలేదు కాబట్టి నాకు కూడా తప్పదనిసి ముందస్తు బెయిల్ కోసం ప్లాన్ చేసుకొని ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో తండ్రికి సపోర్ట్గా లేడు, తల్లికి సపోర్ట్గా లేడు, యువగల పాదయాత్ర కూడా పక్కకి వెళ్ళిపోయింది. వీటితో పాటు స్కిల్ క్యాంప్స్ కేసే కాకుండా రింగ్ రోడ్డు కేసు కూడా బయట చేస్తారని తెలిసి వీటన్నిటి కోసం ముందస్తు బెయిల్ కింద వెళ్ళారు. ఎందుకంటే ఇంతకుముందు నారా లోకేష్ అనే వ్యక్తి ఐటీ శాఖ మంత్రిగా చేసేటప్పుడు చాలా స్కామ్లు బయట పడ్డాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు బయట తీసిన తర్వాత కోర్టులో వేయడం జరుగుతుంది. తండ్రితో పాటు కొడుకును కూడా జైల్లో పెడతారు. ఇంకా అంతమించి ఇంకేముంది, 2024లో టీడీపీ పూర్తి పతనం అయిపోతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే వాటికి నిదర్శనం. లోకేష్ గురించి ఇంక చెప్పడానికి ఇంకేం ఉంటుంది, ఇంకా అంతకుమించి వాళ్ళు పెద్దగా బయటికి రాలేరు, చేయలేరు. తండ్రితో పాటు ఎప్పటికీ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. భువనేశ్వరి అంటే విజయమ్మ అంత సపోర్ట్ చేయలేని తల్లి, అందులో సమస్య లేదు. ఎప్పటికైనా 2024లో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తారనేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజలు కూడా అదే కావాలని కోరుకుంటున్నారు, సంక్షేమ అభివృద్ధి కావాలి ప్రజలకు కూడా. నమస్తే అండి, మీ పేరు? చెప్పాడు రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు, ఇప్పుడున్న గవర్నమెంట్పై మీ ఒపీనియన్ ఏంటండి? చాలా బాగుంది, మాకు ప్రభుత్వం ఇల్లిచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి మాకు చాలా బాగుంది. ఇది వరకు పార్టీ ఏ పార్టీ వచ్చినా మాకు ఇల్లులు కానీ ఏటి కానీ మాకు సహాయాలు సహకారాలు అందలేదు. ఈ ప్రభుత్వం చాలా బాగుంది, పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, తర్వాత ఏవైనా రాయితీలు వస్తే ప్రభుత్వం ద్వారా మాకు అందుతున్నాయి. మాకు బాగుంది, చాలా బాగుంది. పిల్లలకి అమ్మఒడి పడుతుంది, అమ్మఒడి కూడా మాకు అందుతుంది. తర్వాత సచివాలయం సబ్జెక్టులు కూడా బాగున్నాయి, స్టాఫ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మాకు అన్ని సౌకర్యాలు అన్నీ చాలా బాగున్నాయి. ఈ ప్రభుత్వం వస్తుందనేసి మేము ఆశపడుతున్నాం, చాలా బాగుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మీరు ఏ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటున్నాం. సార్, మీ పేరేంటండి? చిన్నారావు గారు, ఇప్పుడు ఆంధ్రాలో సంక్షేమం ఎలా ఉందండి? ఇప్పుడు నాకు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం దాకా అనుకుని ఉంది, ఇల్లు ఇచ్చారండి, మా అబ్బాయికి రైతు టైలింగ్ బదులు ఇచ్చారు, ఇచ్చారు అది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటండి? ప్రభుత్వం అండి, ముందు కార్యకర్తలు వారు వారికే బిజిన రాజు వేయించినట్టు కాదు, ఆగిస్తారు కానీ నాకు వచ్చిన ఇల్లు కూడా అప్పుడు పోయింది. మీ ప్రభుత్వం దగ్గర ఇంట్లో వచ్చిన బిల్లు పాస్ అయితే నాకు ఇల్లు కూడా కట్టున్నాను. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మోహన్ రావు. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ఎలా ఉందండి? సంక్షేమం బాగానే ఉంది, నవరత్న అందరికీ అందుతున్నాయి, మరి పెన్షన్లు కూడా అందరికీ ఓటో తేదీని అందుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ మహిళ మండల గ్రూపులు అందరూ బ్యాంక్కి అప్పు కరెక్ట్గా కట్టగలుగుతున్నారు. దానివల్ల లక్షలు లక్షలు ఏనాడు చూడనోళ్ళు కూడా ఈరోజు లక్షలు చూస్తుండ్ర. కంపల్సరిగా ఈ మహిళా మండలి గ్రూపులన్నీ కంటిన్యూ అవుతున్నాయి మీ సంక్షేమ పథకాల వల్ల, అన్నీ బాగానే ఉన్నాయి.